వెల్కమ్ బ్యాక్ టు సాండ్ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే నాకు ఒక బ్రదర్ సెండ్ చేశాడు, మనకు రెయిన్ సీజన్ కాబట్టి ఫ్రెండ్స్ ఒక మనకు రెయిన్ వాట్సాప్ స్టేటస్ని చాలా సింపుల్గా మనం ఫొటోస్ పెట్టుకుని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలని ఒక కామెంట్ చేశాడు. అందుకోసం అయితే ఫ్రెండ్స్ అయితే ఆ రెయిన్ అనేది మనకు ట్రెండింగ్లో ఉన్న రెయిన్ ఎఫెక్ట్ మనకు ట్రెండింగ్లో ఉన్న రీల్ తీసుకుని ఫ్రెండ్స్ నేను అయితే ఆ మ్యూజిక్ అండ్ ఆ టెక్స్ట్ లిరిక్స్తో నేను అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది నాకైతే, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి బెటర్ నెక్స్ట్ టైం వీడియోస్ చాలా మంచిగా తీసుకొస్తాను. మీకు ఏ టైప్లో వీడియో కావాలి ఫ్రెండ్స్ ఆ టైప్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు ఏ టైప్లో కావాలి ఫ్రెండ్స్ ఆ టైప్లో నాకు ఏ టైప్లో కావాలి కామెంట్ చేసి అదే టైప్లో అయితే మీకు 100% చేయడానికి ట్రై చేశాను. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు ఒక సపోర్ట్లా ఉండండి ఫ్రెండ్స్. నేను అయితే చాలా మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. దీనికి సంబంధించిన బీట్మ్యాప్ ప్రీసెట్స్ ఎక్స్ఎంఎల్స్ అన్నీ ఉంటాయి కింద నా వెబ్సైట్లో. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో థంబ్నైల్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బీట్మ్యాప్ ప్రీసెట్స్ ఎక్స్ఎంఎల్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ట్రెండ్ రెయిన్ స్టేటస్ ఎడిటింగ్ బీట్ మార్క్ బై శాండ్ ఎడిట్స్ ఉంది కదా, మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు చూస్తున్న ఇంటర్ఫేస్ అయినా మనకు లిరిక్స్ ఉంటాయి, మనకు బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ మీకు ఏం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇక్కడ 6.24 మిల్లీసెకండ్స్ వరకు మనకు లిరిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ ఏం మీరు టచ్ చేయకండి. మనకి ఇక్కడ 6.24 మిల్లీసెకండ్స్ నుంచి మనం ఫొటోస్ పెట్టుకోవాలి. చాలా సింపుల్, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఎగ్జాంపుల్కి నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ రెయిన్ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన త్రీ డాట్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి మనం తీసుకున్న రెజల్యూషన్కి ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఓకేనా, సేమ్ అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదేవిధంగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇలానే మీరైతే త్రీ ఫోటోస్ మనకు ఓన్లీ వీడియో డ్యూరేషన్లో ఓన్లీ 3 ఫోటోస్ వరకే పడతాయి ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను ఓకేనా. వన్స్ మీరు బయటికి రండి, బయటకు వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి మనం సింపుల్గా ఈ ఫోటోకు ఉన్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. ఈ ఫోటో మీదే క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మనం మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేశారంటే చూడండి, మనం ఇక్కడ నుండి మనం ఓన్లీ ఒక 3 ఫోటోస్ మాత్రమే యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆ 3 ఫోటోస్కి వరకే మనం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓన్లీ ఆ 3 ఫోటోస్కి వరకే మనం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి కదా. చూసారు కదా, మనం సింపుల్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓన్లీ ఈ 3 ఫోటోస్కి వరకే మనకు ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఓకేనా. ఇలా యాడ్ చేసుకోండి, వన్స్ మీరు ప్రివ్యూ చేసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, అంటే మొత్తం ప్రాపర్గా వస్తుందా రావట్లేదు చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో మాత్రం సింపుల్గా షేర్ చేసుకోవచ్చు ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నాకు ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ పెడుతున్నాను, శాండ్ ఎడిట్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా ఛానల్లో ఓకేనా. రీల్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళి కూడా మీకు చూడవచ్చు. నచ్చితే మాత్రం అందులో కూడా ఫాలో చేయొచ్చు. దీనికి సంబంధించిన డెమోస్ కానీ ప్రీవియస్ కానీ నా టెలిగ్రామ్ ఇన్స్టాలో కూడా ఆల్రెడీ నేను 4K అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా. అందులో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి బెస్ట్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు ఫాలో చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.